ఢిల్లీలో దీక్షపై అసెంబ్లీలో రచ్చ జరిగింది. సీఎం ఆమరణ దీక్ష చేస్తే మేము మద్దతు ఇస్తామన్న కేటీఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వస్తే ఇద్దరు కలిసి చచ్చేదాకా దీక్ష చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చావు నోట్లు తలపెట్టి తెలంగాణ తెచ్చారన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మీద 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పై కూర్చుందాం, అంతు చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా, సెమినేట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేమెప్పుడు కూడా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించినమని మేమెప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం తాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేమెప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో, ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు, అవసరమైతే సచ్చుడు తేలుద్దాం, మేము సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావు తీసుకొని రండి. ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రెండు, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఈ రాష్ట్ర, ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి, మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు